అది చెప్పాను కదండి, మొన్న 2012 తర్వాత హిట్లు పలకరించడం మానేసి చాలా రోజులైంది. దాని తర్వాత నుంచి 13, 14, 15, 16 ఈసారి నమ్మదే అనుకుంటూ ఉన్నాను. ఫైనల్గా 2021 ఈసారి నమ్మదైంది. అంటే ముందుగా విజయ్ గురించి అండి, అంటే చాలామంది తెలియదు, ఇది ఒక పర్సన్ అది చెప్పారు, విజయ్ కూడా తెలియదు అనుకుంటా. సినిమా అయిపోయిన తర్వాత, సినిమా స్టార్ట్ అవ్వకముందు 2019 అండి, మహర్షి తర్వాత మంచి సినిమాలు చేద్దాం, ఇంకా సినిమాలు కంగారు పడి చేయకూడదు, కంటెంట్ కోసం వెయిట్ చేస్తుంటాం. విజయ్ వచ్చాడు, విజయ్ వచ్చి కథ చెప్పాడు, అంతా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది, చేద్దాం అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా. అంటే ఆయన వెంకట్ గారికి, ఆయనకి ఇద్దరికి చెప్పింది ఏంటంటే, సార్ ఇది మనం రేపు ఒక పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ఒక జడ్జ్ కానివ్వండి, ఎవరిని వచ్చి సినిమా చూస్తే వాళ్ళ చట్టాల గురించి మనం అన్ని కరెక్ట్గా చెప్పాలండి, ఇంత రీసెర్చ్ చేసి ఎక్స్టెన్షన్ అంటే బాగా రీసెర్చ్ చేసి చేయాలండి. అంటే వాళ్ళిద్దరూ 6 మంత్స్ అదే పనిలో ఉండి ఎక్కువ రీసెర్చ్ అండి. అంటే మీకు ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, చాలామంది చెప్పారు ఎంత రీసెర్చ్ చేశారండి. ఎందుకంటే మొన్న మా ఒక షో వేస్తే ఒక పోలీస్ ఆయన వచ్చారండి, ఆయన చూసి ఎంత రీసెర్చ్ చేశారండి, ఇంత చాలా బాగా చెప్పారండి, అసలు అదే మేము ఒక సెక్షన్ గురించి చెప్పామండి, చాలా బాగా చెప్పారండి, ఇంత రీసెర్చ్ చేశారండి. సో ముందుగా మీ ఇద్దరు హార్డ్ వర్క్ అండి, అంటే కథ ముందు నుంచే మీరు అంత కష్టపడి దాన్ని ఇష్టపడి చేసిన వెంకట్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ మొన్న కొంచెం డల్గా ఉన్నాడు, ప్రెస్ రిలీజ్ అయింది, బాగుంది సినిమా, అందరూ ఉంది, మీ అందరూ పార్టీ చేసుకుంటే డల్గా ఉన్నాడు. ఎందుకంటే 10 సినిమాలు చేంజ్ చేసినట్టు 9 చెక్లు వచ్చినాయంటే ఇంకొక చెక్ రాలేదంటే. సో అంటే ఒక సినిమా బాగుంటే, అంటే సినిమా బిఫోరే ట్రైలర్ తోటే ముగ్గురు ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యి నాకు ఫోన్ చేశారు, చాలామంది ఫోన్ చేసి బా ప్రొడ్యూసర్ మా కోసం చేస్తాను అనుకుంటే అసలు విజయ్ గురించి చెప్పండి అని మొదలుపెట్టారు. అంటే వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. అంటే